హాయ్ ఫ్రెండ్స్, వాగై పుయల్ టాప్ కమీడియన్ వడివేలు హీరోగా నాయి శేఖర్ అంటే కుక్క శేఖర్ అనే కామెడీ సినిమా వచ్చింది. ఈ సినిమాకి స్వరాజ్ దర్శకత్వం వహించగా లైకా నిర్మించింది. కుక్క శేఖర్ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కుక్క శేఖర్ తన టీంతో కలిసి కుక్కల్ని కిడ్నాప్ చేసి ఆ కుక్కను పెంచుకున్న ఓనర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంటాడు. ఒక కుక్కను కిడ్నాప్ చేసి దాని ఓనర్కి ఫోన్ చేస్తే దానికి ఏసీ పెట్టమని, రూమ్ అంతా పింక్ కలర్తో డెకరేట్ చేయమని, ఎంత డబ్బైనా ఇస్తానని చెప్తాడు ఆ ఓనర్. జాగ్రత్తగా చూసుకోమంటాడు. తను ఊరెళ్ళి వస్తానని, హాలిడేలో ఉన్నానని చెప్తాడు. తిరిగి వచ్చిన ఓనర్ ఆ కుక్క తనది కాదని వెళ్ళిపోతాడు. ఆ కుక్క ఎవరిది అని వెతికితే ఒక పెద్ద విలన్దని తెలుసుకుంటాడు నాయి శేఖర్. ఆ విలన్తో గొడవై అతన్ని షూట్ చేస్తాడు శేఖర్. ఇంతలో శేఖర్ చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ బయటకు వస్తుంది. జాకీ అనే మహిమగల కుక్క పిల్లలు లేని శేఖర్ తండ్రి దగ్గరికి వస్తుంది. అది వచ్చిన తర్వాత శేఖర్ పుడతాడు, ఆస్తి పెరుగుతుంది, అన్నీ వస్తాయి. అయితే శేఖర్ ఇంటికి వచ్చిన పని మనిషి ఆ కుక్కను పట్టుకుపోయి హైదరాబాద్ పారిపోతాడు. అక్కడ పెద్ద ధనవంతుడిగా ఎదుగుతాడు. పెద్ద ప్యాలెస్లో ఆ కుక్కను ఉంచి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే ఈ కుక్క 15 ఏళ్ల కన్నా ఎక్కువ బతికే కుక్క. హైదరాబాద్లో ఉన్న జాకీ అనే అదృష్టాన్ని ఇచ్చే కుక్క కోసం శేఖర్ బయలుదేరుతాడు. ఆ తర్వాత ఏమైందన్నది మిగిలిన కథ. వడివేలు తిరిగి రావడం చాలా సంతోషం. అతని కామెడీని చాలాసార్లు మిస్ అయ్యారు తెలుగు ప్రజలు కూడా. అతనిలో కామెడీ టచ్ అలాగే ఉంది. సినిమా మొత్తం ఆయనే నవ్విస్తాడు. శేఖర్ బ్యాచ్ కూడా నవ్విస్తుంది. సినిమా నిండా కామెడీ సీన్లు ఉన్నా కొంచెం సినిమాలో ఎమోషన్ మిస్ అయింది. తండ్రి సెంటిమెంట్ వాడుకొని సినిమాను కొంచెం ఇంట్రెస్టింగ్గా తీయొచ్చు, కానీ దర్శకుడు దాన్ని పట్టించుకోలేదు. రావు రమేష్ విలనిజం ఓకే, బడ్జెట్ పరిమితిలో తీసిన ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. విలన్ హైదరాబాద్లో ఉండడం వల్ల అక్కడక్కడ తెలుగు కూడా వినబడుతూ ఉంటుంది. సంతోష్ నారాయణ అందించిన సంగీతం పర్వాలేదు, ఒక పాట నవ్విస్తుంది, కెమెరా బాగుంటుంది. కానీ బడ్జెట్లో తీయడం వల్ల ఈ సినిమా అంత రిచ్గా అనిపించదు. కానీ వడివేలు కోసం ఈ సినిమా చూడొచ్చు, ఆయనే ఈ సినిమాని నడిపిస్తాడు. అద్భుతమైన యాక్టర్, ఆయన కామెడీ కోసం ఈ సినిమాను చూడొచ్చు. ఆయన ఎక్స్ప్రెషన్సే నవ్వించేస్తాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. కొట్టు, పర్లేదు కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమ్మా, బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణి నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?